పాపం పురంధేశ్వరి మరిదిని వదులుకోలేరు, అధిష్టానాన్ని కాదనలేరు. మేము జాబితాలను సిద్ధం చేశాం, 2 రోజుల్లో కేంద్ర పెద్దలకు పంపుతాము. పొత్తులుంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలే ఆ విషయాన్ని ప్రకటిస్తారు, దానికి అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది. ఇది తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పిన మాటలు. పైకి ఒకలా మాట్లాడుతున్న పురంధేశ్వరి లోలోపల మాత్రం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా సరే టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అని పార్టీలోని పెద్దల దగ్గర పదే పదే చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే పార్టీ పెద్దలను పొత్తుకు అనుగుణంగా ఒప్పించేంత సీన్ పురంధేశ్వరికి లేదు. అందుకనే ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీతో పొత్తుండాల్సిందే అన్న వాదనను వినిపిస్తున్నారట. మీడియా సమావేశాలలో మాత్రం పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నేతలే తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వద్దని ఒకవేళ కేంద్రం పెద్దలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పురంధేశ్వరి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే టీడీపీతో పొత్తుంటేనే ఎన్నికలలో గెలుపుపై ఆశ ఉంటుంది, లేకపోతే డిపాజిట్ కూడా రాదని ఆమెకు బాగా తెలుసు. పోయిన ఎన్నికలలో వైజాగ్ లోక్సభ సీటు నుండి పురంధేశ్వరి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదు. అంతకుముందు రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో గెలవాలంటే టీడీపీతో పొత్తు ఉండాల్సిందే. ఈ విషయంలోనే ఆమె లోపల టీడీపీతో పొత్తుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. టీడీపీతో పొత్తుంటే రాబోయే ఎన్నికలలో మళ్ళీ విశాఖపట్నం పార్లమెంటు సీటులో పోటీ చేయాలన్నది ఆమె ప్రయత్నం. ఇదే సీటులో పోటీకి పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక్కడ పార్టీలో ఒక సమస్య ఉంది, అదేంటంటే ఒరిజినల్ బీజేపీ నేతలేమో టీడీపీతో పొత్తు వద్దంటున్నారట. ఒరిజినల్ అంటే మొదటి నుండి అంటే దశాబ్దాలుగా బీజేపీలోనే ఉన్నవారు. వీళ్ళందరికీ చంద్రబాబుతో పొత్తు అంటే ఎలాగుంటుందో బాగా అనుభవమే, అందుకనే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక రెండవ రకం నేతలు ఎవరంటే అవసరార్థం బీజేపీలో చేరినవారు, అంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి లాంటి వాళ్ళు అన్నమాట. ఇలాంటి వాళ్ళంతా చంద్రబాబుతో పొత్తుండాల్సిందే అని బలంగా వాదిస్తున్నారు. టీడీపీతో పొత్తును బహిరంగంగా సమర్థించలేక, అలాగని పూర్తిగా జాతీయ నాయకత్వానికి వదిలివేయలేక, పార్టీలో డెవలప్మెంట్లను చూస్తూ ఊరుకోలేక పురంధేశ్వరి నానా అవస్థలు పడుతున్నారని అర్థమైపోతోంది.